ఇంటి ముందు చెత్త వేశాడని చంపేశారు. మురికి కాలువ విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. విశాఖ జిల్లా సబ్బవరం మండలం రావులమ్మ పాలెం గ్రామంలో జరిగింది దారుణం. మురికి కాలువ విషయమై లాలం శ్రీనివాస్, లెంక అప్పలనాయుడు మధ్య గొడవ జరిగింది. లాలం శ్రీనివాస్ పై లెంక అప్పలనాయుడు కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీనివాస్ మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఆసుపత్రికి శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించారు. ఇంటి ముందు చెత్త వేశాడనే చిన్న కారణంతో ఒక నిండు ప్రాణం తీసేశారు. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. విశాఖ జిల్లా సబ్బవరం మండలం రావులమ్మపాలెం గ్రామంలో జరిగింది దారుణం. మురికి కాలువ విషయమై లాలం శ్రీనివాస్, అప్పలనాయుడు మధ్య గొడవ జరిగింది. లాలం శ్రీనివాస్పై లెంక అప్పలనాయుడు కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీనివాస్ మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఆసుపత్రికి శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ విశాఖ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, ఏం జరిగింది? కేవలం చెత్త వేశాడన్న కారణంతోనే ఒక మనిషి ప్రాణం తీసేశారా? రిషి, సబ్బవరం మండలం రావులమ్మ పల్లెలో గ్రామంలో దారుణం జరిగిందని చెప్పారు. ఎందుకంటే అంటే గత రాత్రి 11 గంటల సమయంలో మురిక్కాల విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ, ఒక మనిషి ప్రాణం పోవడానికి కారణమైంది, రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చెత్త వేశాడనే ఒక చిన్న కారణంతో శ్రీనివాస్ అనే వ్యక్తిని కొట్టి చంపే వరకు వెళ్ళింది. అప్పలనాయుడు కుటుంబీకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. కారణం చెత్త వేసిన కారణంగానే ప్రాణం తీసినట్టు కనిపిస్తోన్నా, దీని మధ్య కుటుంబాల మధ్య ఘర్షణ ఉండి ఉండవచ్చా అశోక్? రిషి, ఖచ్చితంగా అంటే ఇరు కుటుంబాలు కూడా కేవలం ఈ చెత్త గురించే వివాదం జరిగిందని రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన. ఇంటి ముందు కాలువలో చెత్త వేశాడని చంపేశారు. మురిక్కాల విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. విశాఖ జిల్లా సబ్బవరం మండలం రావులమ్మపాలెం గ్రామంలో జరిగింది దారుణ ఘటన. మురికి కాలువ విషయంపై లాలం శ్రీనివాస్, లెంక అప్పలనాయుడు మధ్య గొడవ జరిగింది. లాలం శ్రీనివాస్పై లెంక అప్పలనాయుడు కుటుంబ సభ్యులు దాడికి దిగారు. ఈ ఘటనలో శ్రీనివాస్ చనిపోయాడు. స్థానికుల ఫిర్యాదుతో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఆసుపత్రికి శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించారు.